బయటకు వచ్చే ప్రయత్నం ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ఉన్నారు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ గౌరవ అధ్యక్షులు, ఢిల్లీలో రైతులు అదేవిధంగా జేఏసీ నాయకుల్ని రాష్ట్రపతి ప్రధాని మంత్రులందరితో ఆయన సమన్వయం చేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారు. డాక్టర్ శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. సో డాక్టర్ శాస్త్రి గారు చెప్పండి, కేంద్రంలో ఉన్న పెద్దల రెస్పాన్స్ ఎలా ఉంది? రాష్ట్రపతి గారు కానీ గడ్కరీ గారు కానీ అందరినీ మీరు కల్పించారు, స్వయంగా మీరే అపాయింట్మెంట్లు ఇప్పించారు. కానీ నిన్న నేను బీజేపీ పెద్దలతో మాట్లాడితే అది మీరు కూడా విన్నారు, పార్టీ తీర్మానం వేరండి, అధికారికంగా ఉన్న విధులు వేరు అని. సో పెద్దల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఒక అవగాహన, అంటే చేసిన దాన్ని ఏ రకంగా చేశారు, ఆ చేసిన దానికి ప్రిన్సిపల్ నేరేషన్ ఏంటి, స్ట్రాటజికల్ నేరేషన్ ఏంటి, ఫంక్షనల్ నేరేషన్ ఏంటి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి ప్రాజెక్ట్ని ఏమంటారు, అది ఇంక్లూజివ్ ఎకానమీ గ్రోత్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇందులో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా గుజరాత్లో ట్రై చేశారు, ఆయన రైతులను ఒప్పించి కాంపెన్సేషన్ ఇవ్వకుండా డెవలప్మెంట్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ప్రాజెక్టులు చేద్దామని ప్రయత్నించారు. ఎందుకంటే ఆయన ఉద్దేశం, ఆయన ధ్యేయం కూడా, మహాత్మా గాంధీ గారు కూడా ఇదే అనుకున్నారు. ఎందుకంటే ఈ దేశానికి వెన్నుముక అయిన రైతే, ఆ రైతే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధికి కూడా వెన్నుముక అవుతాడు. ఈ మాట 1965లో జవహర్లాల్ నెహ్రూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. ఏమని, రైతే ఈ దేశానికి, రైతు ఏ రకంగా వ్యవసాయానికి వెన్నుముక అయ్యారో అదే రకంగా ఒకటి రోజు వస్తుంది ఆ రైతు మన పారిశ్రామిక అభివృద్ధి కూడా వెన్నుముక అవుతారు. అంటే ఇది ఈ రకంగా వస్తుంది. అంటే ఎలాగంటే ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కారకాలైన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో నాలుగిట్లో కూడా ఒకటి తీసుకుంటే ఈ ల్యాండు చాలా చాలా కాస్ట్, దానికి అంటే సబ్స్టాన్షియల్ కాస్ట్, 30-40% ఆక్యుపై చేసేది ల్యాండు. సో ఆ ల్యాండ్ని ఈ రకంగా వ్యవసాయదారులు ముందుకొచ్చి, ఆ వ్యవసాయదారులు ఆ అభివృద్ధి ఫలాలను, వచ్చే అభివృద్ధి ఫలాలని లో మేము భాగస్వాములు అవుతాము, ఆ విజన్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యి ఈ ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్టుకి వాళ్ళు ఒప్పుకోవడం, అంటే ఏంటి, మనకు ఉన్న ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో, నేను రాష్ట్రపతి గారికి చెప్పింది పూర్తిగా దీని మీదే చెప్పాను, ఆర్థిక వ్యవస్థ ఎటువంటి పరిస్థితిలో వెళ్తుందో, దీని డైనమిక్స్ మారుతున్నప్పుడు మన భారతదేశానికి ఎకనమిక్ ఇంజన్స్ అవసరం. ఆ ఎకనమిక్ ఇంజన్స్లో మనకున్న మార్గాలు రెండే, సహజ వనరులను పూర్తిగా వినియోగించుకోవడం, ఆ వినియోగంలో రెండో పాయింట్ ఏంటంటే ఒక మనకున్న శాండ్ పాలసీ అక్రాస్ ది కంట్రీ, శాండ్ని ఫ్రీ చేసి, ఆ ఫ్రీ ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్గా దాన్ని ఏంటంటే మళ్ళీ స్టీలు సిమెంటు రొటేట్ అయ్యి ఆర్థిక అభివృద్ధిలో దాన్ని పైనంగా తీసుకెళ్ళడం. రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రైతుల్ని ఈ రకంగా వాళ్ళని భాగస్వాములు చేసి, ఇది ఇక్కడ అమరావతే కాదు, ఇది మొత్తం దేశం అంతా ఇలాగే జరగాలి, ఇది పైలట్ ప్రాజెక్టు, ఇది ఆర్థిక వ్యవస్థని ఒక కొత్త రూపంలోకి తీసుకెళ్తుంది, ఇది చాలా అవసరం, ఇది మనకి వెన్నుముక అయిన వ్యవసాయదారుడు ఒక ఇన్వెస్టర్గా కూడా బయటపడ్డాడు, ఈ దేశానికి ఉపయోగపడ్డాడు, దేశాన్ని నిలబెట్టడానికి తనంతు సహాయం చేస్తున్నాడు, అతనే వెన్నుముక, అది వ్యవసాయమైనా సరే పారిశ్రామిక అభివృద్ధి అయినా సరే, అది ఈ రకంగా నిరూపించాడు. అది మహాత్మా గాంధీ గారి కల, ఆయన చెప్పింది మనకి ఈరోజు నిర్ధారణ అయింది. అది మోడీ గారు ప్రయత్నించి గుజరాత్లో చేయలేని ఆంధ్రప్రదేశ్లో మనం చేసాం, అది ఆ రకంగా చెప్పాలే కానీ అది ఒక సామాజిక వర్గాన్ని, ఇలా సామాజిక వర్గంలో ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగింది. అంటే ఇప్పుడు ఇంటి ఫీజు కొట్టేస్తే ఇల్లు ఖాళీ చేయడం కదండి, మూర్తి గారు ఇంట్లో ఫీజు కొట్టేసింది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీజు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోరు కదా, అదేమంటారు ఇల్లు ఫీజు వేసుకుంటాం. అలాంటిది ఏంటంటే మన దాన్ని ఫంక్షనల్ నేరేషన్ అంటాం. మనం ఫంక్షనల్ నేరేషన్లో నేను స్ట్రాటజిక్ నేరేషన్గా, ప్రిన్సిపల్ నేరేషన్గా ఆర్థిక వ్యవస్థకి ఒక పటిష్టమైన, ఎందుకంటే మోడీ గారికి మనం ఇచ్చే సలహా, ఆయనకి చెప్పే విధానంలో ఎలా ఉండాలంటే ఇది పూర్తిగా ఆర్థిక అభివృద్ధికి ఒక వెన్నుముక. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ని మనం ఇది నిలబెట్టకపోతే దీని మెసేజ్ ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచానికి అంతా ఒక వింత మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వెళ్ళే పద్ధతిని ఈ దేశం ఒప్పుకోగలదా, ఈ మన దేశం దాన్ని ఎదుర్కోగలదా, అది ఎదుర్కొనే వ్యక్తి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ మోడీ.
ఆయనే కదా బయటికెళ్ళి మొత్తం ప్రపంచాలన్నీ, ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి మా దేశానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే, మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్ని మనం గుర్తించలేము, వాడిని గౌరవించలేము, వాడిని లాఠీలతో కొడతాం, వాడు ఆడవాళ్ళని లాఠీలతో కొడతాం, వాళ్ళ క్రిమినల్ కేసులు ఇస్తాం, వాళ్ళకి రాత్రినిగా పొగలనిక ఇబ్బందులు పెడతాం మనకున్న ఆ జ్ఞాన పరిజ్ఞానంతో. అది ప్రైమ్ మినిస్టర్గా అది అంగీకార యోగ్యం, అది ఆర్థిక వ్యవస్థ పునాది మీద ఉన్నది కదా, ఈ విధి విధానాలకు ఒప్పుకుంటారా? ఇది పార్టీలకు అతీతం కదా, మన ఆలోచన విధానం ఇదే, పార్టీలకు సంబంధించింది కాదు ఇది, ఇది పార్టీలకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ అనేది పార్టీలకు సంబంధించింది కాదు. ఆర్థిక వ్యవస్థ అనేది 130 కోట్ల మందికి రోజు ఫుడ్ వెళ్ళాలండి. అది ఏ రాజ్యాధికారం అయినా, అది రాజ్యాధికారం ఆ బీజేపీదైనా కాంగ్రెస్దైనా ఎవరిదైనా సరే, అది ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంచవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఆ బాధ్యతకు అనుగుణంగా ఆలోచన విధానంతో ఎదుర్కెళ్ళవలసి ఉంటుంది. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక ఎకనమిక్ డ్రైవ్. ఇది ఎకనమిక్గా డ్రైవ్లో ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని నేను పరిపూర్ణంగా వాళ్ళకి చెప్పగలిగాను, నాకు ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రపతి గారు ఆ అవకాశం ఇచ్చారు, 10 నిమిషాలే అని 40 నిమిషాలు మా మాటలు అన్నీ విన్నారు ఆయన, చాలా ఓపిక్గా విన్నారు. సో మనం చెప్పిందంతా విన్నారు, ఆయనకి పూర్తిగా అర్థమైంది మనకి. ఆయన నేను ఎవరైతే వాళ్ళు ఎవరికి చెప్పాలో నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి నేను లెటర్ ఇది పంపిస్తానని, మన కాగితాలు పంపిస్తానని సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని నితిన్ గడ్కరీకి చెప్పాం, ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. శాస్త్రి గారు ఇదే కరెక్ట్, ఇది ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక పరిణామం, ఇది దేశానికి ఇది అవసరం. ఎందుకంటే క్యాపిటల్ కాస్ట్లో ల్యాండ్ కాస్ట్ని మనం అబ్జార్బ్ చేయలేము ఇప్పుడు. ఈ క్యాపిటల్ కాస్ట్లో ల్యాండ్ కాస్ట్ని అబ్జార్బ్ చేయలేనప్పుడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ఫ్లో అయినప్పుడు దాన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఆ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాస్ట్లా దీన్ని కనుక డిఫైన్ చేయగలిగితే, అందులో రైతు నిలబడగలిగితే, ఇక్కడ రైతే కాదు ఈ ప్రాజెక్టే కాదు, అక్రాస్ ది నేషన్ ఏ ప్రాజెక్ట్, ఎందుకంటే 36,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఈ భూముల మీద, ఈ ప్రాజెక్టుల మీద. మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఏంటంటే ఢిల్లీ బొంబాయి కారిడార్లో ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 2,500 కేసులు పెండింగ్ అది ఎప్పటి నుంచి, 12 ఏళ్ళ నుంచి ఆ ప్రాజెక్ట్ వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఎవరు ల్యాండ్లు ఇవ్వట్లా, అన్ని చోట్ల డిస్ప్యూట్లే, అన్ని చోట్ల కేసులే. అలాంటిది ఒక రైతు ముందుకొచ్చి ఏ కేసు లేకుండా, ఏ డిస్ప్యూటు లేకుండా నిలబడి నేనున్నాను, ఈ పారిశ్రామికతకి నేను వెన్నుమొక్క, మేము మన పూర్వజనులు ఆలోచించిన దానికి ఆ ఆలోచనకి మేము నిలబడ్డాం, ఇది ఈ సత్యానికి మేము నిలబడ్డాం అన్నప్పుడు మనం చేతులెట్టి దండం పెట్టాలండి, వాళ్ళందరినీ సన్మానించాలి. ఇదే మనం చేసేది, ఇదే వాళ్ళ ఆడాలను కొట్టేసేది, ఇదే ఈ విధానమే ఇది. ఈ విధానాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా, హర్షిస్తారా? ఈ మెసేజ్ కనుక మనం బయటికి, ఇదే మెసేజ్ నేను బయట పెడితే, ప్రపంచంలో అన్ని దేశాల మధ్య ఇలా జరుగుతుందని పెడితే ఈ దేశం భరించగలదా? ఇదే కరెక్ట్. ఇది మన దేశం ఆర్థికాభివృద్ధి, ప్రతి వ్యక్తి యొక్క ధర్మం ఏంటంటే దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి, మన జ్ఞాన పరిజ్ఞానం ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి, మన ప్రజలకు చేతినిచ్చేటట్టుగా ఉండాలి, వాళ్ళకి విధానం చూపించేటట్టుగా ఉండాలి, వాళ్ళకి దారి చూపించేటట్టుగా ఉండాలి, వాళ్ళకి సహకరించేటట్టుగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు మనం అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అది అధికారం అంటే. ఎక్కడైనా మనం రివ్యూ చేసుకోవచ్చు, ఎక్కడైనా గవర్నమెంట్ వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళచ్చు, అది నేను స్టేట్ గవర్నమెంట్ అని చెప్పట్లా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఆలోచించి ఇది ఆలోచించవలసిన విషయం. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం, ఇది పూర్తిగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం, ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం. డాక్టర్ శాస్త్రి గారు, ఒక దేశభక్తుడిగా మొత్తం సమగ్రంగా సమతుల్యంతో కూడిన అభివృద్ధి కోసం మీరు కాంప్రహెన్సివ్ అవుట్లుక్తో, మీరు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రిటర్న్ కాబట్టి ఆ ఎకనమిక్స్ అవన్నీ డీల్ చేస్తూ మాట్లాడారు ఒక దేశభక్తుడిగా. కానీ ఇక్కడ రాజకీయంగా చూస్తోంది భారతీయ జనతా పార్టీ కొన్ని యాంగిల్స్లో. ముందు ఇప్పుడు కనుక మనం అడ్డం పడి మన పరిధి ఉందని చెప్తే వేరే పార్టీకి ప్రయోజనమేమో, వేరే సామాజిక వర్గానికి ప్రయోజనమేమో, ముందు ఇది కిల్ అయిపోతే ఆ తర్వాత పొజిషన్లో ఉన్న వాళ్ళని వేరే యాంగిల్లో పంపితే ఆ తర్వాత మనం ఎంటర్ అయితే, ఇవి కదా రాజకీయంగా ఆలోచించేది, రాజకీయ కోణం ఉంది ఇందులో. అదర్వైజ్ మీరు చెప్పినట్టే వాళ్ళకు కూడా ఉంటుంది విజన్, కానీ ఆ పెద్దలుగా విజన్ వెళ్ళట్లేదు కదా, ఫీడ్బ్యాక్ వేరే వెళ్తుంది కదా. దినకర్ లంకానో, సుధనా చౌదరో, కన్నా లక్ష్మణ్ గారు, ఈ ఫీడ్బ్యాక్ వేరు, ఇంకో ఫీడ్బ్యాక్ వేరు. స్టేట్ కోర్ కమిటీ తీసుకున్నటువంటి మూర్తి గారు 1 మినిట్, లంకా గారు 1 మినిట్, స్పోకెన్ 40 మినిట్స్, ప్లీజ్ వెయిట్. యా ప్లీజ్ అండ్ లెట్ యా ప్లీజ్. నా క్లారిటీ ఏంటంటే మీరు అడిగిన సమస్యకి సమాధానం
ఢాకా నుంచి కొలంబోకి ట్రైనేషన్ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. 60 ఏళ్ల క్రితం సింగపూర్ థాయిలాండ్ మలేషియాని కలుపుతూ రహదారి నిర్మించారు. 60 ఏళ్ల క్రితం మనం ఆలోచించలేదు. ఇప్పటిదాకా మనకి ఈ రోజు దాకా 65% ఇంపోర్ట్స్ ల్యాండింగ్ ఇన్ సింగపూర్. మనకి నేషనల్ డ్రిడ్జింగ్ పాలసీ లేదు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధి లేదు. 7800 కిలోమీటర్లు సముద్ర తీరం, 1236 ఐలాండ్స్ ఉన్నాయి. 1236 ఐలాండ్స్ దేనికి ఉపయోగంలో లేవు. మనం ఎప్పుడూ ఉపయోగించలేదు. మన పొద్దుగూకులు ఇలాంటి ఇలాంటి వ్యవస్థల మీద ఆధారపడ్డాం. ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి ఫలాలు అందజేయాలన్న మీద ఆలోచనలు డిబేట్లు లేవు. ఎప్పుడు చూసినా పొలిటిక్సే, ఎప్పుడు చూసినా ఓట్లే. పాలిటిక్స్ ఓట్ల మీద వెళ్తే ఇలాగ ఉండదండి ఇక్కడ. అప్పుడు మీకు మూర్తి గారు అనండి, మిగిలేదు ఏంటంటే ఇది. కానీ మీ క్వశ్చన్ చెప్పడం ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ అని కాదండి, కానీ మీరు మాకు చెప్పే విధానం, ఆ చెప్పే విధానంలో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా మిస్గైడెడ్. ఫీజు పోతే ఫీజు మార్చుకోవాలి. మీరు ఎక్కడైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ కమిషన్ వేసి ఆ ఎకరాలు జప్తు చేయండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లోపలేయండి. అది అంతవరకే. దాన్ని అంతకు మించి ఎదురు తీసుకెళ్లి దానివల్ల ఉపయోగం ఉండదు. మనకి ఎంత నష్టం జరుగుతుందని ఎవరికి తెలియదు. శాస్త్రిజీ, పీపీఎల్ మీద కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ వాళ్ళు పీపీఎల్ మీద మీరు ఎందుకు రాశారు? మిస్లీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరైనా తప్పులు చేస్తే ఫీజు పోతే